చాపలు ఏ రకంగా గడ్డ మీద వేస్తే కుట్టుకుంటున్నాయో అట్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు
కొట్టుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినయం చేసుకుంటున్నా. ఇవాళ నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని అక్కడక్కడ విమర్శలు చేస్తున్నారు, బహుశా అసహనంతో అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాటలో చెప్పాలి అంటే 2019 సాధారణ ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ ప్రజల ఆశీర్వాదాన్ని చూరగొని బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది టీఆర్ఎస్ అనే పెట్టింది. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతున్నా, స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది, ఈ 70 సంవత్సరాల తర్వాత కూడా ఈ రోజు తెలంగాణ పల్లెల్లో ఎండాకాలం వస్తే తాగుదామంటే ఇక్కడ దొరకని పరిస్థితి. తండాలు గిరిజన తండాలు కోయ గూడాలు దళిత వాడలు బిందెలు పట్టుకుని కుండలు పట్టుకుని మహిళల దూరం నడవలసిన పరిస్థితి. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ప్రతి పల్లెకు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా మంచినీరు అందిస్తాను, 2018 డిసెంబర్ లో కూడా నేను చెప్పిన మాట నిజం కాకపోతే 2019 లో జరిగే ఎన్నికలకు ఓట్లు కూడా అడగడానికి నేను ముందుకు రాను అని ధైర్యంగా ధైర్యంగా చెప్పిన దమ్మున ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చూపిస్తున్నప్పుడు కడుపుతో ఉన్న మహిళలు పొలాలలో పనిచేస్తుంటే మనం చూస్తూ ఉంటాం. దాన్ని గమనించిన మనసున్న మహారాజు మన ముఖ్యమంత్రి ఈ బిడ్డలు ఈ పేద ఆడపిల్లలు గర్భిణి అయిన తర్వాత వ్యవసాయ కూలీలకు పోవద్దు ఇతర యొక్క కూలీలకు పోవద్దు అని ఆలోచించి ఇవాళ 3 నెలలు గర్భిణి అయిన తర్వాత 4వ మాసం నుంచి మళ్ళా 3వ నెల వచ్చేంత వరకు 6 నెలలు ప్రభుత్వమే నెలకు 2000 చొప్పున 12,000 రూపాయలు ఆడబిడ్డ ఆ ఆడబిడ్డను కాపాడుతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. పెళ్లి భారాన్ని మాలెత్తిని ఎత్తుకుంటామని చెప్పి ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ప్రకటించి కళ్యాణ లక్ష్మి ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ కళ్యాణ లక్ష్మి ద్వారా గతంలో 51 వేలు ఇస్తే ఈరోజు 75,116 రూపాయలు ఆ ఆడబిడ్డ పెళ్లికి. ఆ ఆడబిడ్డ నేను మామగా కేసీఆర్ మారి ఇవాళ ఒక చెక్కు అందిస్తున్నామంటే చాలా గొప్ప విషయం.